ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మహదేపూర్ ఎంపీ రాణిబాయి, జెడ్పీటీసీ అరుణ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని మహదేపూర్ మండలంలో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, జెడ్పీటీసీ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీ పథకాలపై ఇప్పటికే 1-2 అమలైనాయి. ఇప్పుడు 1-2 అమలు చేస్తూ ఉన్నారు. 1-0 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రజలకు, తర్వాత సబ్సిడీ గ్యాస్ 500కే. ఈ 2 పథకాలు ప్రారంభించడం జరిగింది. ఇవాళ దీన్ని ప్రారంభించడం సంతోషకరమైన విషయం. మేమందరం కూడా మా ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం. మధ్యతరగతి, పేద, తర్వాత ఇంకా కింది స్థాయి ఎవరైతే కూలీ జనాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. వారికి మా ప్రజల, మా మండల ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి, మా శ్రీధర్ బాబు గారికి, మిగిలిన మంత్రివర్గ సభ్యులందరికీ కూడా ప్రజల పక్షాన మరొక మారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం తినాలన్నా, బతకాలన్నా, ఏదైనా ఒక వండుకోవాలన్నా గ్యాస్ కావాలి కాబట్టి ప్రతి అనునిత్యం అవసరమయ్యే వాటి గురించి ఆలోచించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందుకే గృహిణులకు అవసరమయ్యే 500 రూపాయలకే గ్యాస్ మొద్దును, అలాగే ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ప్రతి ప్రజలకి, ప్రతి గృహిణులకు, కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. వాటిని అమలు పరిచే దిశగా ఈరోజు 4 పథకాలను పూర్తి చేయడం కూడా జరుగుతున్నది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు.